హలో వ్యూయర్స్, ఈరోజు మనం మ్యాంగో లస్సీ తయారు చేసుకుందాం. ఒక పెద్ద మ్యాంగో తీసుకుందాం, ఒక కప్పు నిండా దాని పల్ప్ తీసుకుందాం. ఈ పల్ప్ని మిక్సీలో వేసి తీసుకోకూడదండి. మ్యాంగోని మనం పిసికేసి తీసుకోవచ్చు, లేదంటే మనం గుజ్జుగా చేసి కూడా తీసుకోవచ్చు. ఒక కప్పు మ్యాంగో పల్ప్ తీసుకొని ఒక బౌల్లో వేసుకొని విస్కర్ తోటి మనం విస్క్ చేసుకోవాలి. మిక్సీలో మాత్రం వేయకూడదు, గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే విస్కర్తో అయితేనే మంచిది, చాలా క్లీన్గా వస్తుంది. ఇప్పుడు ఒక కప్పు షుగర్ వేసుకుందాం. మన తీపికి తగ్గట్టు ఒక కప్పు షుగర్ వేసుకున్నాను. ఆ షుగర్ అంతా మ్యాంగో పల్ప్తో పాటు కరిగేలాగిన విస్కింగ్ చేసుకున్నాను. మనము మ్యాంగో పల్ప్ ఉండలుగా లేకుండా, అలాగే షుగర్ గ్రాన్యూల్స్గా మిగిలిపోకుండా ఉండడానికి బాగా విస్కింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుందాం. అలాగే ఫుడ్ కలర్తో పాటు ఎసెన్స్, ఏమన్నా వెనిలా ఎసెన్స్ అలాంటిది, మ్యాంగో ఎసెన్స్ అలాంటిది ఒక అర స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ యాడ్ చేయట్లేదు. ఫుడ్ కలర్ లేనప్పుడు కొద్దిగా పసుపు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు పెరుగు తీసుకుందాం, ఒక కప్పు పెరుగు. ఆ పెరుగు అంతా ఈ మ్యాంగో పల్ప్తో పాటు బాగా కలిసేలాగా విస్కింగ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక కప్పు పాలు తీసుకుందామండి. పాలు వేసుకోవడం వల్ల చాలా రుచి వస్తుంది. మనం ఒక కప్పు తీసుకోవచ్చు, మనకి కొద్దిగా పలచగా కావాలంటే 1.5 కప్పు పాలు కానీ వేసుకోవచ్చు. మరలా బాగా విస్కింగ్ చేసుకోవాలి. సినమం పౌడర్ కూడా కొంచెం వేసుకోవచ్చండి, దాల్చిన చెక్క పౌడరు కొంచెం. అది వేసుకుంటే అది ఏంటంటే స్వీట్ స్పైస్ అంటారు, అది కూడా వేసుకుంటే మంచి స్మెల్ వస్తుందండి, చక్కటి అరోమా చాలా బాగుంటుంది. అంతేనండి, బాగా మిక్సింగ్ చేసేసుకొని విస్కింగ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఒక ప్లేట్ తీసుకుందాం, అందులోకి ఈ మ్యాంగో లస్సీని అంతా వేసేద్దాం. చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. మనం బయట ఏమి తాగక్కర్లేదు, ఇంట్లోనే తయారు చేసుకొని ఈ మ్యాంగో లస్సీ మనం తాగొచ్చు. చూసారు కదా మ్యాంగో లస్సీ చేసుకోవడం ఎంత ఈజీనో. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకుని కుమార్ రాజస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.